నవాబు నందిని ఐదవ భాగం మానసింహ మహారాజు అంతులేని పరివారాన్ని వెంటబెట్టుకుని పూరి జగన్నాథ క్షేత్రం చేరుకున్నాడు సముద్ర తీరాన ఆయన కోసం ఒక మైలు నిడివి గల నగరం లాంటి శిబిరాన్ని నిర్మించారు మహారాజు జగన్నాథ క్షేత్రానికి బయలుదేరే ముందుగా పఠానులకు ఒక లేఖ పంపుతూ తాను వారి రాజ్యం కుండా ప్రయాణించేటప్పుడు నవాబులు తనను వచ్చి చూడాలని తనకు తగిన ఏర్పాట్లు చేయాలని అడిగాడు కాని ఆయనను చూడటానికి సులేమాన్ ఖాన్ గాని ఉస్మాన్ ఖాన్ గాని రాలేదు నవాబు కుటుంబానికి చెందిన వ్యక్తి ఎవరో వచ్చి స్వాగతం తెలిపాడు పఠానుల ప్రవర్తన మానసింహుడికి అసంతృప్తి కలిగించింది మానసింహ మహారాజుకు పట్టపురాని జగతసింహుడి తల్లి మానసింహుడికి ఆమెపైన ఎంతో గౌరవం కానీ ప్రేమ అంతగా లేదు పైగా కొంత భయం కూడా ఉన్నది భర్త దేశదేశాలు తిరుగుతుంటే ఆమె ఆయన వెంట తిరగదు మానసింహుడికి ఇంకా అనేక భార్యలున్నారు కానీ అందరికన్నా జోధ్పూర్ రాజకుమార్తె అయిన ఊర్మిళ అంటే ఆయనకు అంతులేని ప్రేమ పూరి జగన్నాథ క్షేత్రానికి ఆయన వెంట వచ్చిన ముగ్గురు భార్యలలో ఆమె కూడా ఉన్నది పూరిలో మహారాజుకవసరమైన ఏర్పాట్లన్నీ తృప్తికరంగా చేసేవాడు రామచంద్రదేవుడనేవాడు అతను దేవవంశం వాడు ఒరిస్సాను పఠానులు జయించక పూర్వం దేవవంశపు రాజులే అక్కడ పరిపాలన చేశారు పూరీ క్షేత్రం సంధి నిబంధనల ప్రకారం మొఘలాయిలది కాగానే రామచంద్రదేవుడు దానికి శాసనాధికారిగా నియమించబడ్డాడు పూరిలో మానసింహుడు వారం రోజులు ఉండటానికి సంకల్పించాడు అందులో రెండు రోజులు గడిచిపోయాయి మూడవనాడు సాయంకాలం మానసింహుడు జగన్నాథాలయంలో మంగళహారతి చూసి ఊర్మిళ ఉండే డేరాకు తిరిగి వచ్చాడు ఆయన కోసం వంట తయారు చేస్తున్న ఊర్మిళ ఆయన వచ్చినట్టు తెలిసి ఆయన ఉన్న చోటికి ఒక బాలికను వెంటబెట్టుకొని వచ్చింది ఆ బాలిక అసాధారణ సౌందర్యవతిగా ఉన్నది ఈ అమ్మాయి ఎవరు సాక్ష త్తూ లక్ష్మిలాగా ఉందే అని మానసిం అడిగాడు ఈ పిల్ల నా స్నేహితుర కూతురు తల్లి కూతుళ్ళు జగన్నాథస్వామి దర్శనార్థం వచ్చారట ఇవాళ మధ్యాహ్నం నన్ను చూడవచ్చారు నా స్నేహితురాలు వెళ్ళిపోయింది కానీ నేను ఈ పిల్లను కొన్నాళ్ళు నా వద్ద ఉంచుకుంటానని నిలిపేశాను అని ఊర్మిళ అన్నది మరి ఈమెకు పెళ్ళైందా అని మానసింహుడు అడిగాడు అయింది కానీ ఆ సందర్భంలో మీతో చెప్పవలసిన విషయం ఒకటిన్నది దాని విషయం తర్వాత మనవి చేస్తాను అని ఊర్మిళ అన్నది అలాగే ఈ అమ్మాయి పేరేమిటి అని మానసింహుడు అడిగాడు రాజలక్ష్మి అని ఊర్మిళ అన్నది బాగుంది నిశ్చయంగా ఈమె రాజలక్ష్మే అని మానసింహుడన్నాడు అది మొదలు రాజలక్ష్మి మహారాజుకు అనేక విధాల సేవ చేస్తూ ఆయనను మెప్పించింది మానసింహుడు పూరీకి వచ్చి పది రోజులైంది కానీ ఆయన శిబిరం ఎత్తి వెళ్ళిపోయే సూచనలేవీ లేవు ఈ లోపుగా పఠాను నవాబుల వార్తలు కొన్ని ఆయనకందాయి మంచాన పడి ఉన్న ముసలి వజీరు ఖాన్ చనిపోయాడు పేరుకు నవాబైనా సులేమాన్ ఖాన్కు రాజకీయాల గొడవ ఏమీ తెలియదు అతన బాధ్యతలన్నిటినీ ఉస్మాన్ ఖాన్కే వదిలిపెట్టాడు కొత్త వజీరుగా కిజర్ ఖాన్ అనే వాణ్ణి ఉస్మానే నియోగించాడు కిజర్ ఖాన్ అన్ని విధాలా ఉస్మాన్ ఖాన్ను పోలినవాడు సాహసికుడు యుద్ధ ప్రియుడు అతని వయస్సు నలభై ఆరేళ్లు రాజ్యపాలన యావత్తూ ఉస్మాన్ ఖాన్ చేతిపైననే నడుస్తున్నది మానసింహుడు ఈ సమాచారమంతా తెలుసుకొని రామచంద్రదేవుడితో సమాలోచన చేశాడు ఉస్మాన్ ఖాన్ త్వరలోనే సంధికి స్వస్తి చెప్పేస్తాడు అతని ప్రవర్తన అదివరకే నిర్లక్ష్యంగా ఉన్నది అతను మానసింహుణ్ణి పూరిలో కూడా చూడరాలేదు అతను యుద్ధ పిపాసి అతనికి పాదుషా పట్ల గౌరవాభిమానాలు ఏమీ ఉన్నట్టు కనపడలేదు మానసింహుడు తాను పఠానులతో యుద్ధం చేయటానికి సంసిద్ధుడుగా లేని తరుణంలో సంధి చేసుకున్నాడు ఇప్పుడు ఆయన యుద్ధానికి ఆయుత్తుడై ఉన్నాడు కానీ పఠానులు తామై సంధి నియమాలను ఉల్లంఘించితే తప్ప వాటికి భంగం కలగటం ఆయనకిష్టం లేదు చివరకు ఉస్మాన్ పూరి నగరానికి వచ్చాడు అపరాహ్న వేళ మహారాజు మిత్రరాజులతోనూ రామచంద్రుడితోనూ మంటపంలో కూర్చొని ఉండగా ఉస్మాన్ ఖాన్ అక్కడికి వచ్చాడు మానసింహుడు అతనికి చేయవలసిన మర్యాదలన్నీ చేసి ఉచితాసనం చూపించాడు ఉస్మాన్ ఖాన్ చాలా అందమైనవాడు చాలా మంచి దుస్తులు తలపాగా పొడుగాటి ఖడ్గము ధరించి ఉన్నాడు మహారాజు లాంఛనంగా ముసలి వజీరు మరణం గురించి మాట్లాడి ఉస్మాన్ ఖాన్ నేను ఒరిస్సా దేశానికి వచ్చానే గాని ఒరిస్సా నవాబుల దర్శన భాగ్యం కలుగుతుందనుకోలేదు ఇవాళ మా అదృష్టం వల్ల ఆ భాగ్యం కలిగింది అని మానసింహుడు కొంచెం వెటకారంగా అన్నాడు ఉస్మాన్ ఖాన్ ఆ వెటకారాన్ని అర్థం చేసుకుని మేము నిజంగా తమకు ఆత్మీయులమైనట్టయితే మా దర్శనం భాగ్యంగా అనుకోవటానికి వీలుండేదేమో కానీ మాకు తమ ఆత్మీయులమై ఉండే భాగ్యం లేదు ఉండినట్టయితే మేము తమ దర్శనం చేసుకోమని ఆజ్ఞాపిస్తూ దాసులకు రాసినట్టుగా రాసి ఉండరు అని ఉస్మాన్ ఖాన్ కుండ పగలేసినట్టుగా అనేశాడు మానసింహుడు కూడా కుండ పగలేసినట్టు మాట్లాడ నిశ్చయించుకొని ఆజ్ఞలు పాలించే దాసులు ఆత్మీయులు కాకూడదని ఎక్కడున్నది కావటము కాకపోవటము వారి గుణాలను బట్టి శక్తిని బట్టి ఉంటుంది నవాబులు పాదుషాకు లోబడి ఉండటానికి సమ్మతించారు ఆత్మీయులుగా ఉంటారో ఉండరో వారే తేల్చుకోవాలి అని మానసింహుడన్నాడు మీరు మా ఆజ్ఞలను పాలించే దాసులేనని మానసింహుడు స్పష్టంగానే అనేసరికి ఉస్మాన్ ముఖం కందిపోయింది అతను ఓర్పు తెచ్చుకొని బంగాళాదేశపు సుబేదార్ గారు నేను మీతో వాదించటానికి రాలేదు మీ వంటి వారితో వాదించటం నాకు పరువు తక్కువ మీతో అనేక ముఖ్య విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉన్నది కానీ మీరిప్పుడు ప్రకటించే వైఖరి చూస్తే వాటిని ప్రస్తావించటం మంచిది కాదనిపిస్తున్నది నేను వెళ్ళిపోతాను కానీ వెళ్లే ముందు మీతో ఒక విషయం చెప్పవలసి ఉంది అది నా స్వవిషయం అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు మీరు చెప్పేది వినటానికి నాకేమీ అభ్యంతరం లేదు మీతో విరోధం పెట్టుకోవటం నా ఉద్దేశం కాదు నా స్నేహాన్ని పొడగొట్టుకోకుండా ఉండటం మీకు మంచిదని నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలిచాను అని మానసింహుడన్నాడు ఆ విషయాలను గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు మీరు మీ కుమారుడైన జగతసింహుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు అందుకు కారణం అతనికి నవాబు నందిని అయిన ఆయషా మధ్య ప్రేమ ఉన్నట్టు వ్యక్తం కావటమేనా అని ఉస్మాన్ ఖాన్ అడిగాడు జగతసింహుడు ప్రేమను ప్రేరేపించటం నిజంగా అపరాధమే కాని అతని శిక్షకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి అతను అవిధేయుడు రాజకార్యాల పట్ల వహించాడు శత్రువులతో స్నేహ సంబంధాలు పెట్టుకున్నాడు ఇవన్నీ అపరాధాలే అని మానసింహుడన్నాడు ఆ మాటలకు ఉస్మాన్ ఖాన్ జగతసింహుడు నాకు శత్రువు అతని హితం నేను కోరను కానీ అతను చెయ్యని అపరాధానికి శిక్ష పొందుతుంటే నేను సహించలేను ఆయషా ప్రేమ విషయంలో అతని అపరాధం ఏమీ లేదు అతను తనకు ఆయషా పైన ప్రేమ ఉన్నట్టు ఏ విధంగానూ ప్రకటించలేదు ఆయషా తనకు తానే అతన్ని ప్రేమించింది ఆ విషయం తెలిసి కూడా అతను ఆమెను ప్రేమించలేదు ఈ సంగతి చెప్పటం నా విధి అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు ఇదే నిజమైతే మరి మీకు జగతసింహుడికి ద్వంద్వయుద్ధం ఎందుకు జరిగింది అని మానసింహుడు అడిగాడు ఉస్మాన్ ఖాన్ కొంచెం సిగ్గుపడుతూ చెబుతాను వినండి నేను ఆయుషను ప్రేమించాను కానీ ఆమె మనసంతా జగతసింహుడితో నిండి ఉండటం చేత నాకక్కడ చోటు లేకుండా పోయింది జగతసింహుడు బతికున్నంత కాలము ఆమె అతన్ని మరవదు అందుచేతనే నేనతన్ని చంపాలని ప్రయత్నించాను కానీ నేను ఓడిపోయాను అతన్ని చంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాకు అతని యావజ్జీవ కారాగార శిక్ష పెద్ద ఆటంకమైపోయింది అంటూ ఉస్మాన్ ఖాన్ లేచి అందరికీ సలాము చేసి వెళ్ళిపోయాడు మొఘలాయలకు పఠానులకు జరిగిన సంధి ఇక ఎంతో కాలం నిలవదు అని సభలో మిగిలిన వాళ్ళనుకున్నారు మానసింహుడు కొంత కలవరపడుతూ సభ చాలించి జగన్నాథస్వామికి హారతి ఇవ్వటానికి బయలుదేరాడు ఉస్మాన్ ఖాన్ స్వర్ణదుర్గానికి తిరిగి వెళ్ళిపోయాడు కానీ అతని చారులు మానసింహుడి వార్తలను ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉన్నారు సాధ్యమైనంత త్వరలో సంధికి భంగం కలిగించాలని ఉస్మాన్ ఖాన్ ఉద్దేశం ఆ సంధి అతనికి దుర్భరమైన అవమానంగా ఉండి చాలా బాధిస్తున్నది అతను యుద్ధ సన్నాహాలు చేయటం ప్రారంభించాడు ఒకనాడు ఉస్మాన్ ఖాన్ దుర్గ ప్రాసాదంలో ఒంటరిగా కూర్చొని ఉండగా నవాబు నందిని అయిన ఆయేషా పక్కనే ఉన్న అంతఃపుర ద్వారం తెరిచి నవాబు ఒక్కరే ఉన్నట్టున్నది నేను కాసేపు రావచ్చునా అని ఆయషా అడిగింది ఆయష రావచ్చునా అని అడుగుతున్నావా కాకి చేత కబురు చేస్తే నేను నీ దగ్గర వాలేవాణ్ణి కదా ఎందుకు నువ్వే బయలుదేరి వచ్చావు ఏమిటి విశేషం అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు ఆయషా ముఖం విచారంతో ఉన్నది ఆమె అతని గదిలోకి వచ్చి కూర్చున్నది ఉస్మాన్ గది తలుపు గడియపెట్టి వచ్చి చెప్పు ఆయషా అని అన్నాడు నీతో ఒక మాట చెబుదామని వచ్చాను నేను నిన్ను ప్రేమించటం లేదని జ్ఞాపకముంచుకో అనవసరమైన భ్రమలు పెట్టుకోకు అని ఆయషా అన్నది నీ మాటలు వినటం నాకు పరమానందమే చెప్పు ఆయషా అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు ఆమె సేపు పస్తాయించి నువ్విప్పుడు యుద్ధ ప్రయత్నాలలో మునిగి తేలుతున్నావు పనికి మాలిన విషయాలతో నిన్నిపుడు బాధించటం బాగుండదేమో అని అన్నది ఆయష నువ్వెంత అనర్ధకమైన విషయం చెప్పినా నాకు బాధలేదు చెప్పకపోతేనే నేను బాధపడతాను అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు నిజంగా నువ్వు నాపై చూపే అనుగ్రహానికి మేరలేదు అందుకు నేనేమీ ప్రత్యుపకారం చేయలేకపోతున్నాను అని ఆయషా అన్నది ఆయష నేను నీ మీద చూపిన ఏమిటో నాకు తెలీదు కానీ నన్ను నీ మేలు కోరేవాడుగా భావిస్తే అదే నాకు మహాభాగ్యం అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు ఆయషా తలవంచుకొని నేనిక్కడ ఉండకూడదనిపిస్తున్నది అని అన్నది ఉస్మాన్ ఖాన్ దెబ్బతిన్నవాడిలాగా అయిపోయి దీనంగా ఆయషా ఈ మాట చెప్పటానికా వచ్చావు నువ్విక్కడ లేకపోతే ఇంకెవరుంటారు నువ్విక్కడ ఉండబట్టే ఈ ఉస్మాన్ ఖాన్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు నువ్వు నా దానివి కాకపోవటం నా దౌర్భాగ్యం కానీ నాలో ఇంకా ఆశ చావలేదు బతికుండగా ఎప్పటికైనా నువ్వు నన్ను ప్రేమించి నా దానివవుతావన్న ఆశతో బతికున్నాను ఆ ఆశను కూడా తుంచేస్తావా అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు ఉస్మాన్ నీ హృదయం అపూర్వమైనది నీ ప్రేమ అసాధారణమైనది కానీ అందువల్ల నీకు బాధ తప్ప మరేమీ ఉండటం లేదు రాయిలాంటి నన్ను ప్రేమించి నీకు బాధ కలిగించటం కన్నా నేను నీ ఎదుట లేకుండా పోవటం మనిద్దరికీ మేలేననుకుంటాను అని ఆయష అన్నది ఆయషా నీ నుంచి నాకు ఆనందం కలగటం లేదనుకోకు దూరం నుంచి నిన్ను చూసి నీ కంఠం విని నేను పరమానందం పొందుతాను ఆ ఆనందం కూడా లేకుండా చేస్తావా అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు నేను దూరంగా ఉంటే నన్ను మర్చిపోగలుగుతావు అని ఆయషా అన్నది ఆ మాటలకు ఉస్మాన్ ఖాన్ నువ్వు ప్రేమించే వ్యక్తి చాలా కాలంగా నీకు దూరమయ్యాడు మరి అతన్ని మర్చిపోయావా అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు మగవాళ్ల దారి వేరు వాళ్లకెన్నో వ్యాపకాలుంటాయి ఆడదానికి ప్రేమ తప్ప జీవితంలో మరొకటేముంది నువ్వీ రాతిబొమ్మను సులభంగా మరిచిపోగలవు అని అన్నది ఆయష నా శరీరం మట్టిలో కలిశాక మరిచిపోతానేమో అంతదాకా అది అసంభవం నువ్వు ప్రేమించేవాణ్ణి నా చేతులారా ఎప్పటికైనా చంపుతానన్న ఆశ నాకున్నది అప్పటికీ నువ్వు నన్ను ప్రేమించలేకపోతే నా పోయాడన్న తృప్తైనా నాకుంటుంది అని ఉస్మాన్ ఖాన్ అన్నాడు ఆ మాటలకు ఆయషా ఉస్మాన్ ఖాన్ నేను జీవించి ఉన్నది కీడు పెంపొందించటానికే లాగుంది నేను కోరేదల్లా నువ్వు సుఖంగా ఉండాలనే నేను మళ్ళీ నీకు కనిపించననుకుంటాను నీకు పెద్ద ఆపద ఏదైనా సంభవించే పక్షంలో అది నా వల్ల తొలగే ఉన్న పక్షంలో అప్పుడు వస్తాను అని ఆయష అన్నది ఈ మాటలను తలవంచుకొని వింటున్న ఉస్మాన్ ఖాన్ తిరిగి తల ఎత్తి చూసేసరికి ఆయష అక్కడలేదు ఇంకా ఉంది